नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट स्थानिक मीडिया अनुमानस्पद अपार्टमेंट ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. కువైట్లోని అనుమానాస్పద అపార్ట్మెంట్లలో యువతీ యువకులు వ్యభిచారం చేయడానికి ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పి కువైటి ప్రజలు తెలుపుతూ ఉన్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వివాహం చేసుకున్నారా లేదా అని చూడకుండా అపార్ట్మెంట్లు అద్దెకు ఇస్తూ ఉన్నారు. అది రోజువారీగా కావచ్చు లేకపోతే గంటకు ఇంతని చెప్పేసి అపార్ట్మెంట్లను అద్దెకు ఇచ్చి యువతీ యువకులను చెడగొడుతూ ఉన్నారని చెప్పి మరి కొంతమంది కువైట్ ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైట్ లోని కొంతమంది అపార్ట్మెంట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో యువతీ యువకులను ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి ప్రేమ అనే ముసుగు కప్పుకొని చాలా మంది అపార్ట్మెంట్లకు వెళ్లి వ్యభిచారం చేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది కువైటీ పౌరులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బయటికి తెలియకపోయినా సరే ఇది బహిరంగ సత్యం అని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అనుమానాస్పద అపార్ట్మెంట్లలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో వందలాది మంది ప్రవాస మహిళలు ప్రవాసులు పట్టుబడుతూ ఉంటే తాజాగా కువైటీ యువకులు యువతులు కూడా పట్టుబడుతూ ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే కువైట్ సమాజానికి ఇటువంటి ప్రవర్తన ఇటువంటి విషయాలు ఏమాత్రం మంచివి కాదని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అనుమానాస్పదంగా ఉన్న అపార్ట్మెంట్లపైన అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న యువతీ యువకులను సరైన మార్గంలో నడిపించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయన్న ఏవైనా ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్.